విశాఖ పోర్ట్ సాగర్ తీరానికి తొలిసారిగా ది వరల్డ్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ షిప్ వచ్చింది. ఈ క్రూయిజ్ షిప్ విశాఖ టెర్మినల్కి చేరుకుంది. ఇది చూడడానికి ఒక భారీ భవంతిలా కనిపించే ఈ నౌకరాకతో మన వైజాగ్ సాగర్ తీరం మురిసిపోయింది. ది వరల్డ్ క్రూయిజ్ షిప్కి సాంప్రదాయబద్ధంగా ఘనంగా స్వాగతం పలికారు మన పోర్ట్ అధికారులు. 6 ఖండాల నుండి దాదాపు 80 మంది ప్రయాణికులు ఈ షిప్లో ఉన్నారు. వీరందరూ విశాఖ నగరంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్నారు. మన విశాఖ పోర్ట్ టెర్మినల్కి వచ్చిన తొలి అంతర్జాతీయ నౌకగా ది వరల్డ్ షిప్కి పేరు వచ్చింది. ఇది ఒక సముద్రంలో తేలియాడే నగరం లాంటిది. మనం ఒక గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ ఎలా తీసుకుంటాము, దీంట్లో కూడా ఒక విలాసవంతమైన కమ్యూనిటీకి చెందినవారు పర్మనెంట్గా నివాస గృహాలను తీసుకుంటారు. తర్వాత వాళ్ళు వరల్డ్ టూర్ ట్రిప్ చేస్తారు. అందుకే దీన్ని ది వరల్డ్ అని పేరు పెట్టారు ఈ నౌకకి. మన వైజాగ్ పోర్ట్ సాగర్ తీరంలో ఇంటర్నేషనల్ టూరిజం టెర్మినల్ నిర్మించిన తర్వాత తొలిసారిగా ఈ నౌక ఇక్కడ బోర్డు అవ్వడం జరిగింది. లేకపోతే ఇది చెన్నై నుండి సింగపూర్ వెళ్లాల్సిన నౌక. దీనిలో 167 విల్లాస్ ఉన్నాయి. 80 మంది టూరిస్టులు అంటే వాళ్లే ఈ విల్లాస్కి ఓనర్స్. దీనిలో 100కి పైగా యాక్సలరేటర్స్, షాపింగ్ మాల్స్, స్విమ్మింగ్ పూల్స్, రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. షిప్లో విల్లాస్ ఉండడం అన్నది మామూలు విషయం కాదు. ఇన్ని సౌకర్యాలు ఉన్న ఈ నౌక మన వైజాగ్ సాగర్ తీరంలో ఉండడం మన వైజాగ్ ప్రజలందరికీ ఒక గర్వకారణంగా చెప్పవచ్చు. ఇది 29 April నైట్కి బయలుదేరున్నది ఈ నౌక. మన పోర్ట్ యాజమాన్యం ఎంతో ఘనంగా ఈ నౌకకి వీడ్కోలు పలికారు. వరల్డ్స్ లార్జెస్ట్ షిప్ మన వైజాగ్ తీరంలో 2 రోజుల పాటు ఉండి ఇప్పుడు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. మన పోర్ట్ యాజమాన్యం ఎంతో ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. ఇలాంటి మరిన్ని షిప్స్ మన వైజాగ్ తీరానికి రావాలని కోరుకుందాము. అలాగే మనందరము సందర్శించే విధంగా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.